అసెంబ్లీ సమావేశంలో ముందస్తు ప్లాన్ ప్రకారంగానే కావాలని చంద్రబాబు నాయుడు రాద్ధాంతం చేసి నీచ రాజకీయం కోసం ఇంట్లో ఉన్న ఆడవారిని రోడ్డు మీదకి తీసుకురావడం మంచిది కాదని మా నాయకుడు ఆడవారిని ఎంతో గౌరవిస్తారని దానికి నిదర్శనమే నామినేటెడ్ పదవిలోని 50% ఆడవారికే ఇచ్చిన ఘనత మా నాయకుడికి దక్కుతుందని నెల్లూరు జిల్లా నాయుడుపేట మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు, అదే విధంగా నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీకి వస్తానని శపథం చేశావు, మాకు తెలిసి నువ్వు ముఖ్యమంత్రి అయ్యేది లేదు, అసెంబ్లీకి వచ్చేది లేదు, ఇదే నీ ఆఖరి సమావేశమని తీవ్ర స్థాయిలో దుయ్యపట్టారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట ఎంపీపీ కూరుకొండ ధనలక్ష్మి, పెళ్లికూరు ఎంపీపీ శేఖర్ రెడ్డి పాల్గొన్నారు. మీ సతీమణి ఎవరైనా చేస్తారా పని, ఎవరైనా అన్నారా ఆమె గురించి పేరు పెట్టి ఏమైనా మాట్లాడారా? సతీమణి తీసుకొచ్చి ఈదిలో పెట్టుకొని రాజకీయ కోసం ఎంత నీచంగా దిగజారిపోయినారు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఎవరికి ఏమి తెలియని విషయాన్ని తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రం అంతా గప్పబడి చేసి నాశనం చేసుకొని ప్రజల్లో ఎంత చులకన అవుతున్నావు? నీకు ఎంత అవసరమా ఆ రాజకీయం లేకపోతే? ఏమి సొంత ఇళ్ళని తీసుకొచ్చి చీతిలో పెట్టేశావు కదా నీ స్వార్థం కోసం. ఈరోజు ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు, నువ్వేది ఏడిస్తే నీ సానుభూతి వస్తుందని. సానుభూతి రాదు, నువ్వు చేసే నాశనం అంతా కూడా జనాలకు అందరికి తెలిసే నేను దూరంగా పెట్టారు. ఇంక నేను ఒక మాట కూడా చెప్పావు, నేను జీవితంలో ఇంక మీట ముఖ్యమంత్రిగానే అసెంబ్లీకి వస్తామని మాకు కూడా అనిపిస్తుంది అన్నారు, మా నాయకులు అన్నారు, మా ఎమ్మెల్యేలు కూడా అందరూ అన్నారు, నాకు కూడా అనిపిస్తుంది. మీ జీవితంలో ఇంకా మీరు ఆడ వచ్చి అసెంబ్లీలో కూర్చుంటారని మేమైతే అనుకోవడంలే. అది నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఎంతైనా కూడా ఉంది. కాబట్టి ప్రజలకు కూడా తెలియజేయాల్సిన విషయం ఏంటంటే, ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అక్కడ వాళ్ళ ఎవరు కూడా భువనేశ్వరమ్మని ఒక్క మాట అన్నవాడు కూడా లేరు. ఈయన కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీలో ఏం మాట్లాడలా, బయటకు వచ్చి ఈ విధంగా ఆయన అన్నారని చెప్పి బయట వచ్చి చెప్పాడు, కానీ అసెంబ్లీలో ఇటు మాట్లాడారని మాట్లాడలేదు. మీరు ముందు రోజే ప్లాన్ చేసుకొని ఏ విధంగా మనము రత్తి కట్టించాలా నాటకాన్ని చెప్పి మీరు మాట్లాడుకొని బయటకు వచ్చి ఈరోజు కళ్ళ నీళ్ళు రాకుండా ఇంత చేతులు అడ్డం పెట్టుకొని బే 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 అని చెప్పి ఆడుస్తా ఉన్నారు. దానివల్ల ఏం ఉపయోగం? ప్రజలు ఎంత చులకనవుతున్నారు, నవ్వుకుంటా ఉన్నారు. ఈ విధంగా ఒక నాయకుడు 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటాడు, 14 సంవత్సరాలు సీఎంగా చేసినాడు, ఈ విధంగా ఏడుస్తా ఉన్నాడు, ఏంది దొంగ ఏడుపులు అని చెప్పి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. అది ప్రజలందరూ కూడా గమనించాలని, ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ మా పార్టీ నాయకుడు మా ముఖ్యమంత్రి గారు స్త్రీలకు ఎంత గౌరవిస్తున్నాడో మీకు తెలుసు. స్త్రీలకు ఈరోజు 50% రిజర్వేషన్ కల్పించి ప్రతి దాంట్లో స్త్రీల ముందు పెట్టి పురుషులు వెనక టీడీపీ నాయకుడికి ఉంది. అదేవిధంగా రాష్ట్రపతిలో కూడా మేము ఎన్నుకుంటా ఉన్నాం. ఆడపడుచులు ఎప్పుడు కూడా పల్లెత్తి మాటని మా నాయకులు ఎవరు అనరు, మా నాయకుల సంస్కారం అది మీరు తెలుసుకొని ఎవరు దొంగల ఎవరు నిజాయితీ పాలు తెలుసు అభిప్రాయాలు కానీ